కొత్తలపై టీడీపీ తడబడుతోందా? పోని బీజేపీలో ఆ తడబాట ఏమైనా కనిపిస్తోందా? ఈ మధ్య చంద్రబాబు కామెంట్స్ పరిశీలించిన పురంధేశ్వరి మాటల్ని డీకోడ్ చేసిన ఆ అనుమానం నిజమేనేమో అనిపించక మానదు. ఇంతకీ చంద్రబాబు పురంధేశ్వరి ఏం మాట్లాడారు? పొత్తుపై ఎలాంటి కామెంట్స్ చేశారు? తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండడం ఇది తాత్కాలికమైన పొత్తు. పక్కడబందీగా ఎలా సమన్వయం చేసుకోవాలనేటువంటి అంశాల మీద చర్చ జరిగింది. బీజేపీతో పొత్తును తమ్ముళ్లు స్వీకరించట్లేదా? అందుకేనా సహకరించండని బాబు కోరుతున్నది? పొత్తును బీజేపీ నేతలు జీర్ణించుకోవట్లేదా? సమన్వయంపై బీజేపీలోనూ తడబాటు కనిపిస్తోందా? ఎలా సమన్వయం చేసుకోవాలనేటువంటి అంశాల మీద చర్చ జరిగింది. సోషల్ మీడియాలో 3 రోజులుగా ఓ చిన్న క్లిప్ తెగ సర్క్యులేట్ అవుతోంది. అదేంటంటే, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండడం ఇది తాత్కాలికమైన పొత్తు. పురంధేశ్వరి గారు సరే, మా ఫ్యామిలీ కావచ్చు, కానీ 30 ఏళ్లుగా ఆవిడ వేరే పార్టీలో ఉంది, కాంగ్రెస్ లో ఉంది, కేంద్రంలో మంత్రిగా పనిచేసింది, ఇప్పుడు బీజేపీలో ఉంది, రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండడం ఇది తాత్కాలికమైన పొత్తు. నిజానికి చంద్రబాబు అన్నది అది కాదు, వాస్తవంగా అన్నదేంటంటే, ప్రతి ఒక్కటి ఫేక్ ప్రచారం. రేపటి నుంచి ఎన్ని ప్రచారాలు చేస్తారు నాకైతే తెలియదు. లేటెస్ట్ గా చూస్తే బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ కూడా రాజీనామా చేసేసిందని ఒక వార్త పెట్టేశారు. అంత మునుపు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండడం ఇది తాత్కాలికమైన పొత్తు. పోలవరం, అమరావతి ఇవన్నీ అయితే తప్ప మేమేం చేయడం లేదని చెప్పి ఇంకొక లెటర్ పెట్టేశారు నా పేరుతోనే. ఎన్ని తప్పుడు వార్తలు రాయాలో అన్ని తప్పుడు వార్తలు రాసే పరిస్థితికి వచ్చారు. మాటలను అటు ఇటు కట్ చేసి పోస్ట్ చేసిందెవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, కానీ జాగ్రత్తగా గమనిస్తే ఓ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. బీజేపీతో పొత్తును టీడీపీ చాలా గట్టిగా ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటోంది. ముందుగా కార్యకర్తలను ఒప్పించే ప్రయత్నం జరుగుతోంది. దీనికి కారణం తెలుగుదేశం కార్యకర్తలకు గాని నియోజకవర్గ నేతలకు గాని బీజేపీతో పొత్తు ఇష్టం లేదనేది రాజకీయ విశ్లేషకుల మాట. అటు బీజేపీలోని కొందరు నేతలు సైతం టీడీపీతో పొత్తును యాక్సెప్ట్ చేయట్లేదని చెప్తున్నారు. అంటే అధినేతలకు పొత్తుపై సంతృప్తున్నా 2 పార్టీల్లోని క్యాడర్కు మాత్రం పొత్తుపై అసంతృప్తి ఉంది. అది కనపడుతోంది కూడా. అందుకే కొన్ని ఫేక్ వీడియోలను, ఫేక్ వార్తలను ప్రస్తావిస్తోన్న చంద్రబాబు టీడీపీ బీజేపీని విడదీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు కాబట్టి అందరం కలిసిమెలిసి ప్రజల్లోకి వెళ్లాలంటూ చాలా బలంగా చెప్తూ వస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తు పెట్టుకున్నాను తప్పితే మరో కారణం కాదంటూ నచ్చజెప్తున్నారు. మరో మాటలో చెప్పాలంటే కార్యకర్తలకు ఇష్టం లేని పొత్తును ఎలాగైనా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని అనుకోవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరం కలవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఎన్డీఏ అంతా మీ దగ్గరికి వస్తున్నాం. యువత ఇంటింటికెళ్ళి మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అందులో కూడా ఎవరెన్ని సీట్లు పోటీ చేస్తారో ఆలోచించలేదు. 3 కలిశాం, కొంతమంది అన్నారు మీరు ఎక్కువ సీట్లు ఇస్తున్నారని, కొంతమంది పవన్ కళ్యాణ్ గారు అన్నారు మీరు తక్కువ సీట్లు తీసుకుంటున్నారని, కొంతమంది బీజేపీ అన్నారు మన జాతీయ పార్టీ ఇంతేనా ఇంకా తీసుకోవాలని మాట్లాడారు. అందుకే ఒక మాట చెప్పాం, జెండాలు 3, అజెండా 1. చంద్రబాబు ఇంతలా చెప్పాల్సిన అవసరం లేదు. జనసేనతో జరిగినంత ఈజీగా బీజేపీతో పొత్తు కుదరకపోవడమే అందుకు కారణం. చివరికి తన సొంత నియోజకవర్గమైన కుప్పల్లో కూడా బీజేపీతో పొత్తు గురించి చెప్పుకుంటున్నారు చంద్రబాబు. అక్కడేం బీజేపీ పోటీ చేయడం లేదు, కానీ కుప్పం వేదికగా ప్రజలకు, టీడీపీ కార్యకర్తలకు ఓ మెసేజ్ పంపాలనుకుంటున్నారు. అందుకే ఆ కామెంట్లు చేశారు. ఐదేళ్లు మీరు చేసింది ఏంటి? అన్ని మీరే, అన్ని వాళ్ళు ఇచ్చిన పాలసీలన్నీ మీరే పార్లమెంట్ లో సపోర్ట్ చేశారు. వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి పొత్తు పెట్టుకుందాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి మేము కూడా ముందుకొస్తామండి. బీజేపీతో పొత్తంటే టీడీపీ సీట్లు ఓట్లకు తూట్లు పెట్టడమే. ఇదే అభిప్రాయం వినిపిస్తోంది టీడీపీలోని కొన్ని వర్గాల్లో. ఆల్రెడీ సీట్లు పంచుకున్నారు, ఎటొచ్చి ఓట్లకు తూట్లు పడతాయా ఏంటి అని అనుమానిస్తున్నారు. ముఖ్యంగా మైనార్టీ ఓటు బ్యాంకును కోల్పోవాల్సి వస్తుందని తమ్ముళ్లు భయపడుతున్నారు. ఈ విషయంలో బీజేపీకి పోయేదేం లేదు, గాని టీడీపీకి పడాల్సిన మైనార్టీ ఓట్లకు భారీగా గండి పడుతుందనే ఆందోళనలో ఉన్నారు టీడీపీ నేతలు. అందుకే చంద్రబాబు కూడా మైనార్టీ ఓటర్లకు ఓ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మా మైనార్టీ సోదరుల్లో కూడా అనుమానం ఉంది,
కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్డీఏలో ఉన్నప్పుడు కానీ ఎన్డీఏలో లేనప్పుడు కానీ మైనారిటీ సోదరులకు న్యాయం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అంత మునుపు కూడా ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఉర్దూ భాష రెండో భాష చేయమంటే ఎవరూ చేయకపోతే నేనే 13 జిల్లాల్లో రెండో భాష చేశాను. మైనారిటీ సంక్షేమం కోసం ఎన్టీ రామారావు గారు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకొచ్చాడు. నేనే హాజ్ హౌస్ కట్టాను. హాజ్ హౌస్ కట్టిన తర్వాత రాష్ట్రం విడిపోతే కడప విజయవాడలో 2 హాజ్ హౌస్లు కట్టాను. సోషల్ మీడియాలో బీజేపీపై తెగ ట్రోల్స్ చేస్తున్నారు. 2014లోనూ సీట్లిచ్చాం, ఏమాత్రం గెలిచారేంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో 0.5% ఓట్లు తెచ్చుకున్నారంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు 0.5% ఓట్లైనా ఉన్నాయో లేవో అంటూ విపరీతమైన కామెంట్స్ నడుస్తున్నాయి. 2014లో పొత్తులో భాగంగా బీజేపీకి 13 అసెంబ్లీ స్థానాల్ని కేటాయిస్తే కేవలం 4 మాత్రమే గెలిచిందని ఇప్పుడు సర్క్యులేట్ చేస్తున్నారు. ఆ పని చేస్తున్నది టీడీపీ వాళ్లే అనడానికి ప్రూఫ్స్ లేవు గాని వైసీపీ మాత్రం ఇలాగే ప్రచారం చేస్తోంది. బీజేపీతో పొత్తు నచ్చకే టీడీపీలోని ఓ వర్గం ఇలా ట్రోల్ చేస్తోందని చెప్తున్నారు. బహుశా పొత్తుపై అయిష్టత నిజమేనేమో. అందుకే చంద్రబాబు ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోన్నా లోయర్ క్యాడర్ అధినేత మాట వినడం లేదు. ఇప్పటికీ బీజేపీపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. బీజేపీలోనూ టీడీపీతో పొత్తుపై అయిష్టత కనిపిస్తోంది. అదో రగులుతో ఉన్న అగ్నిపర్వతంలా ఉంది. ఎనీటైమ్ అది బద్దలవ్వచ్చు కూడా. కానీ ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడుతున్నట్టు కనిపిస్తోంది. టీడీపీ జనసేనతో సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నామని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అంటున్నది కూడా ఇందుకేనేమో. విజయమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఈ 3 పార్టీలు కూడా సమన్వయంతో, ఇప్పటికే కింద సమన్వయం జరుగుతుంది, అయినప్పటికీ పకడ్బందీగా ఎలా సమన్వయం చేసుకోవాలనేటువంటి అంశాల మీద చర్చ జరిగింది. అండ్ ఖచ్చితంగా రాబోయే ఎన్నికలో విజయమే లక్ష్యంగా ఈ 3 పార్టీలు కూడా సమన్వయంతో ముందుకు వెళ్తాయని చెప్పి తెలియజేశారు. పొత్తు పెట్టుకోవడం వెనక ప్రధాన ఉద్దేశం ఓట్లు ట్రాన్స్ఫర్ జరగడమే. టీడీపీ జనసేన మధ్య కొన్ని మనస్పర్ధలున్నా అవన్నీ ఎన్నికల నాటికి సెట్రైట్ అవుతాయని 2 పార్టీలు నమ్ముతున్నాయి. సమస్యల్లా బీజేపీతోనే అనే మాట వినిపిస్తోంది. బీజేపీ కారణంగా సీట్లు పోగొట్టుకోవడమే కాకుండా ఇప్పుడు ఓట్లు కూడా పోయే పరిస్థితి ఉందంటూ టీడీపీలోని కొందరు నేతలు కార్యకర్తలు తెగ బాధపడిపోతున్నారు. పైగా బీజేపీతో స్నేహం రేపొద్దున్న టీడీపీని దెబ్బతీయడానికి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బీజేపీపై తమకున్న అనుమానాలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నారు. అటు బీజేపీలోనూ సేమ్ సిచ్యువేషన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ ఓట్లు బీజేపీకి పడవేమోనన్న భయం ఒకటైతే, పొత్తు వల్ల రావాల్సిన సీట్లు రాలేదనే బాధ మరొకటి. మొత్తంగా 2 పార్టీల మధ్య అంత సమన్వయం కుదరడం లేదేమోనన్న వాదనైతే బలంగా వినిపిస్తోంది. కూటమిలో ఆ తడబాటు స్పష్టంగా కనిపిస్తోంది కూడా. మరి దీన్ని పోగొట్టడానికి, అనుమానాలు చెరిపేయడానికి చంద్రబాబు పురంధేశ్వరి ఏం చేస్తారో చూడాలి.